శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి ఈరోజు మనము కాలసర్పదోషం అంటే ఏమిటో తెలుసుకుందాం కాలసర్పదోషం అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి నమోస్తు సర్పేభ్యో ఏకే చపృథవీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ సమస్త మానవాళికి కాలసర్పదోషం అంటే అదేదో భయంకరంగా అయిపోతుందండి అయ్యో నాగదోషమా నాగదోషం ఉంటే మనకి ఎలాంటి చెడు దొరుకుతుందో ఇలాంటి అపోహలు భయపడడము మానసిక ఒత్తిళ్లకు గురి కావడం ఈ విధంగా చాలా జరుగుతున్నాయండి ఇది కాలసర్పదోషం అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి పుట్టిన ప్రతి మనిషికి కాలసర్పదోషం సర్వసాధారణం మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై కాలసర్పదోషాలు ఉన్నాయి మన జీవితంలో ప్ర ప్రతీది కాలానికి సంబంధించినటువంటి దోషమే అసలు దోషం అంటే ఏమిటి కాలాన్ని మనకు మంచిగా కానీ చెడుగా కానీ కాలానికి మనము అనుకూలంగా లేదా వ్యతిరేకంగా నడిచామనుకోండి దానిని కూడా కాల దోషమే అంటారు దానికి అనుకూలంగా నడిస్తే మంచి ప్రభావాలు చూపిస్తుంది వ్యతిరేకంగా నడిచామనుకోండి దుష్ఫలితాలను చూపిస్తుంది కాలము అంటే ఏమిటి ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుంది అని చెప్పేసి అంటే దానికి ఏమిటి కాలం అనేటటువంటిది సమయం అనేటటువంటిది సందర్భం అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి జాతకంలో ఒక్కొక్క నిర్దేశ నిర్దేశకతను పట్టుకొని వస్తూ ఉంటుంది దానికి కాలసర్పదోషం అనగానే భయపడాల్సింది అవసరం ఎలాంటిది లేదండి జాతకంలో నాలుగు వందల ఇరవై కాలసర్పదోషాలు ఉన్నాయి అలాంటి నాలుగు వందల ఇరవై కాలసర్పదాలు ప్రతి పుట్టిన మనిషికి ఉంటుంది కానీ అది మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా లేదా మధ్యమ స్థానంలో ఉంటుందా అది జాతక చక్రాన్ని పట్టుకొని మనం నిర్ణయించుకోవాలి కానీ ఏదో దోషం ఉంది కదా అయ్యో మా అమ్మాయికి దోషం ఉంది మా అబ్బాయికి దోషం ఉంది ఇలా జీవితంలో ఎదుగుదల లేదండి ఇలా అనేక సమస్యలు చెప్తూ ఉంటారు అంటే సమస్యలు అనేటటువంటి మనిషికి సర్వసాధారణమైనటువంటి విషయాలు సమస్య లేని వ్యక్తి బాధ లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరండి ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సమస్యలు ఉంటాయి బాధ కోపము అన్నీ ఉంటాయి ప్రతి మనిషికి పుట్టి పుట్టిన ప్రతి మనిషికి కోపము సహజమే అదేవిధంగా బాధ సహజమే శరీర పీడ సహజమే అనారోగ్య పీడ సహజమే ఇవన్నీ ప్రతి పుట్టిన ప్రతి మనిషికి ఉంటాయండి కోటేశ్వరుడు కానివ్వండి పేదవాడు కానివ్వండి ఎవరికైనా సర్వసాధారణం దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదే అయితే కాల సర్పదోషం అంటే ఏమిటి దాని యొక్క ప్రభావం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కాలసర్పదోషము కాలా కాల విఘాతే యద్దోషం కాలాన్ని మనము అనుసరించకుండా సమయాన్ని మనం అనుసరించకుండా సందర్భాన్ని అనుసరించకుండా ఏవైతే తప్పులు చేస్తామో అది కూడా ఒక దోషం లేనటువంటిది అదేవిధంగా జాతకంలో రాహు మరియు కేతు మధ్య మిగతా ఏడు గ్రహాలు బంధించబడి ఉంటే దానిని కూడా దోషము అని అంటారు అదేవిధంగా లగ్నం నుంచి కూడా మనం స్థానాలను చూసుకుంటే ఏ స్థానం ద్వితీయ స్థానం కానివ్వండి చతుర్థ పంచమ సప్తమ అష్టమ ద్వాదశ స్థానాలలో కుజుడున్నా కూడా మన ఉన్నా కూడా దానిని కూడా కాలసర్పదోషంగానే మనం పరిగణలోకి తీసుకుంటాము అంటే పుట్టిన ప్రతి మనిషి ఏ స్థానంలో ఉన్నా కూడా దోషంగానే కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల లగ్నం నుంచి రాహుకేతు ప్రభావం వల్ల కూడా మన జాతకంలో ఏ విధంగా గండాలు ఉన్నాయో అనేటటువంటివి కూడా తెలుసుకోవచ్చు అండి అయితే దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అంటే వివాహము సంతానము ఆరోగ్యము ఆర్థికము అదేవిధంగా కుటుంబ కలహాలు కోర్టు కేసులు కోర్టు వ్యవహారాది కేసులు అదేవిధంగా అయిన వాళ్ళు కూడా శత్రుత్వంగా ఏర్పడడము సొంత అన్నదమ్ముల మధ్యనే వైరం ఏర్పడడము కుటుంబ కలహాలు ఏర్పడము భార్యాభర్తలు విడిపోవడము సంతానం లేకపోవడము ఇవన్నీ కూడా కాల కాలస్వదోషం వల్ల వచ్చేటటువంటి గ్రహ బాధలు మరి ఈ గ్రహ బాధలను తొలగించుకోవడం ఏ విధంగా అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి ఏ విధంగా చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది వెలుతురు ఉంటే చీకటి ఉంటుంది ఎండా ఉంటే వానా ఉంటుంది వానా ఉంటే చలి ఉంటుంది చలి ఉంటే మనకు అదేవిధంగా కాలాలు అనేటటువంటి అనేక విధంగా వస్తూ ఉంటాయి అదేవిధంగా దోషాలు కూడా అనేక రకాలుగా వస్తూ ఉంటాయి అంటే తెలిసి చేసినా తెలియక చేసినా దోషం దోషమేనండి ఏ విధంగా దోషమన్నాను ఒక క్యాండిల్ కానీ ఒక ఏదైనా దీపం ఉందనుకోండి అక్కడికి వెళితే మనకు కాలుతుందని మనకు తెలుసు అదే చిన్నపిల్లవాడు వెళ్ళాడు అక్కడికి చిన్నపిల్లవాడికి ఏమీ తెలియదండి చిన్నపిల్లవాడు వెళ్ళి కాస్త అక్కడ దీపం దగ్గర ఇట్లా వేలు పెట్టాడు అనుకోండి అయ్యో చిన్నపిల్లవాడు కదా కాలకుండా ఉంటానా అని చెప్పేసి కాలకుండా ఉంటుందా ఉండదు కదా అదేవిధంగా మనిషి జీవితం కూడా అదేవిధంగా నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఆ తప్పుకి మనము బాధ అనుభవించవలసిందే అదేవిధంగా ఆ తప్పుని మనము ఏ విధంగానైతే సరిదిద్దుకోగలము అది ఆలోచించాలి ప్రతి జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు దానికి బాధ అనుభవిస్తూనే ఉంటాడు అంటే ఏంటి దానికి శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు అదేవిధంగా కాలసర్పదోషం అనేటటువంటిది కూడా అదే రకంగా ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి దోషం సర్వసాధారణమే కానీ దానిని మనం ఏ విధంగా నివారణ చేసుకో అది ఆలోచించాలి మనం ఏదో దోషం ఉంది కదా దాని గురించి భయపడాలి అయ్యో భయపడుతున్నాము మాకు ఎలాంటి అపాయాలు జరుగుతాయని చెప్పేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు దోషము దాని యొక్క రెమెడీస్ చేసుకుంటే చాలండి ప్రతి దానికి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక రెమెడీ ఉంటుంది ఒక పరిహారం ఉంటుంది దాన్ని చేసుకుంటే చాలు దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏముంటుందంటే ఇలాంటిది ఉండదు తద్వారా దోషం ఏ విధంగా మనిషి జీవితంలో అనేక విధమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా వివాహానికి సంతానానికి ఆరోగ్యానికి ఆర్థికానికి కోర్టు వ్యవహారధలు అన్నదమ్ముల గొడవల విషయంలో ఫ్యామిలీ విషయాలలో అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తరిగిపోవడానికి ఇతరులపైన వ్యాహ భర్త అయితే ఇతరులపైన వ్యామోహం పెంచుకోవడము ఈ విధంగా అంటే పరస్త్రీ వ్యామోహం చెందడము అదేవిధంగా అనేక విషయమైనటువంటి వ్యాపారాలలో ఇబ్బందులు ఈ విధంగా జరిగేటటువంటి డబ్బుకు సంబంధించినటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశము ఎక్కువ శాతం ఉంటుంది దానికోసం మనం ఏం చేసుకోవాలి అది ఆలోచిద్దాం అయితే సర్పదోషం ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతమునందు దీని యొక్క పరిహారం చేసుకోవాలి అయితే పరిహారం అన్నారు కదా మరి పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అంటే పూర్వ పద్ధతిని మనము ఆచరించినట్టయితే గోదావరి నిదీ తీరమునందు ఎవరికైతే కాలసర్పదోషముందు లేదా లగ్నస్థానం నుండి రెండవ స్థానం కానీ నాలుగవ స్థానం కానీ ఐదవ స్థానమునందు కానీ సప్తమ అష్టమ ద్వాదశ స్థానాలందు రాహు కానీ కేతువు కానీ ఉంటే మనము కాలసర్పదోష పరిహారం చేసుకోవాలి ఈ విధంగా కాలసర్పదోష పరిహారం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి సంకల్పం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సంకల్పం అంటే మనం దేనికోసము మనము ఈ యొక్క పరిహారం చేసుకుంటున్నాము అది ముందుగా మనం తెలుసుకోవాలండి ఇప్పుడు చాలామంది కాలసే అనేక సమస్యలు ఉంటాయి ఒక్క సమస్యతో కాదండి కాలసం వల్ల అనేక విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కానీ మనం చేసుకున్నటువంటి సంకల్పాన్ని బట్టి అంటే పూజ ఒకే రకంగా ఉంటుంది దీంట్లో పూజలు ఎలాంటి మార్పు ఉండదు పూజ ఒకే రకంగా ఉంటుంది కానీ మనం చేసుకున్నటువంటి సంకల్పాన్ని బట్టి అక్కడ ఆ యొక్క క్రియను చేస్తూ ఉంటుంది ఆ విధంగా క్రియను చేసుకోవాలి అంటే ముందుగా మనం సంకల్పం చేసుకోవాలి ఎలాంటి సంకల్పం నీవు ఏ సంకల్పం చేసుకుంటున్నావు విద్య గురించా వివాహం గురించా సంతానం గురించా లేదా వ్యాపారంలో విజయం గురించా వ్యాపారంలో లాభాల గురించా అదేవిధంగా బంధువుల మధ్య జరుగుతున్నటువంటి గొడవల గురించి లేదా కోర్టులో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్నటువంటి కేసుల గురించి అదేవిధంగా లావాదేవీల గురించి భూ విషయాలు విషయాలంటే భూమి గురించి లేదా అదేవిధంగా అనేక రోజుల నుంచి ఆరోగ్యం గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగుండాలి ఈ విధంగా ఎన్నో సమస్యలు అన్నిటికీ కూడా మనం ముందుగా మనసులో సంకల్పం చేసుకోవాలి ఏ దాని గురించి చేస్తున్నో దాని సంకల్పం బ్రాహ్మణి చేయిస్తూ ఉంటాడు తద్వారా ఏమవుతుంది ఆ సంకల్పం ద్వారా మేము ఈ రోజున ఈ యొక్క గోదావరి నదీ తీర ముందు దోష పరిహారం చేసుకుంటున్నాము తండ్రి స్వామి నీవే మమ్మల్ని రక్షించాలని చెప్పేసి ముందుగా సంకల్పం చేసుకోవాలి ఆ సంకల్పం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది మన జాతకంలో ఏ స్థానాల్లో రాహుకేతులు ఉన్నారు లేదా రాహుకేతుల మధ్య మిగతా ఏడు గ్రహాలు బంధించబడి ఉన్నాయో అవి లగ్నాన్ని చూసి దాని యొక్క జాతక ప్రభావాన్ని చూసి మీ యొక్క దోష పరిహారం చేయించడం జరుగుతుంది ఈ దోష పరిహారం చేసుకుంటే మనిషి ఏ విధంగానైతే శరీర వ్యవస్థలో కానివ్వండి ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి లేదా వివాహానికి సంబంధించిన వ్యవస్థలో కానివ్వండి సంతాన వ్యవస్థలో కానివ్వండి అదేవిధంగా కోర్టు వ్యవస్థలో కానివ్వండి ఇలాంటి వ్యవస్థలో ఏ వ్యవస్థలో బాధపడుతున్నా కూడా ఆ బాధలన్నీ తొలగిపోయేటటువంటి అవకాశము భగవంతుడు మనకు కల్పిస్తాడు ఎందుకు అంటే మనము ఏదైనా జాతకంలో ఏ గ్రహం బాగలేదు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటే అది శాంతించి మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎనర్జీకి తీసుకువస్తుంది ఏదైతే ఇన్ని రోజుల నుంచి నెగిటివ్ మనకు జరుగుతుంది అని అంటే దానికి కారణం ఆ యొక్క గ్రహాన్ని మనము పట్టించుకోకపోవడం అంటే మన యొక్క జాతకంలో గ్రహ సంబంధమైనటువంటి దోషాలు మనం చేసుకోకపోవడం ద్వారా మనిషి అనేక కష్టాలు గురవుతున్నారండి అయితే దీనికి నేను చిన్న విషయం చెప్తాను మీకు పూజ చేసుకుంటేనే ఫలితం వస్తుందా అని సంబంధం అందరికీ అనుమానం రావచ్చు ఎందుకంటే కొంతమంది ఆస్తికులు ఉంటారు కొంతమంది నాస్తికులు ఉంటారు నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను చిన్న ఉదాహరణ చెప్తానండి మీరు కూడా ఆలోచించుకోవచ్చు పూజ చేసుకుంటేనే ఫలితం ఉంటుందా పూజ చేయకపోతే ఫలితం ఉండదా భగవంతుణ్ణి మనము మన నుంచి ఏమి ఆశించాడు కదా ఎందుకు మనం ఇన్ని వేలు పెట్టి పూజ చేసుకోవాలి ఇన్ని లక్షలు పెట్టి పూజ చేసుకోవాలి మనం ఎందుకు భగవంతుని నమ్ముకోవాలి అంటే దానికి నేను ఒకటే ఒకటి చెప్తానండి నమ్మినటువంటి వాళ్ళకు నమ్మనటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే పూజ అనేటటువంటిది మనం జీవితంలో చేసుకునేటటువంటి ఒక కర్మ కర్మ అంటే ఏమిటి పుట్టిన ప్రతి జీవి భగవంతుని యొక్క సృష్టి నుంచే ఆవిర్భావం ఇది తిరిగి భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోవాలి మరి ఆ భగవంతుడు మనకి ఏ జన్మనిచ్చాడు ఎలాంటి జన్మనిచ్చాడు మనిషి జన్మని ఇచ్చాడు మనిషి జన్మలో మనం చేయవలసింది ఏమిటి భగవంతుని యొక్క ఆరాధన పుట్టిన ప్రతి మనిషి జీవితంలో చేయవలసిన మొట్టమొదటి కర్మ భగవంతుని ఆరాధన చేయడం జాతకం పక్కన పెట్టండి జాతకం అవన్నీ ప పక్కన పెడితే మనిషి పుట్టినందుకు మనిషి కర్మ ఏంటండి మాతా పిత్రుల యొక్క సేవ భగవంతుని యొక్క సేవ ఇవి రెండు చేసుకున్నటువంటి వాళ్లకు ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్గా మారిపోతూ ఉంటాయి ఎందుకు అని అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా భగవంతుని యొక్క ఆరాధన చేయకపోతే మనిషి జీవితం వ్యర్థము మనిషి ఏ విధంగానైతే కిందికి జాలిపోతూ ఉంటాడు అంటే మనిషి కృంగి కృషించకపోయి ఎంత డబ్బు సంపాదించినా కూడా మనిషికి మనస్తాపం అనేటటువంటిది వీడనాడదు అంటే వదిలి వెళ్ళదు కాబట్టి మనిషి జీవితంలో దైవుని యొక్క దేవుడి యొక్క ఆరాధన చేసుకుంటే మనిషి అనేక విషయాలకు మనము చాలా దగ్గరగా చూస్తాము ఇలాంటి విషయాలు చూస్తాము ఒక మనిషి కష్టపడుతున్నాడు లేదా బాధపడుతున్నాడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు అలాంటి వ్యక్తులను ఎంతోమంది చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అయ్యో ఇంత డబ్బు సంపాదించి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఇంత డబ్బు సంపాదించి అనేక రకాలుగా రోగాలకు పెడుతున్నాడు ఇంత డబ్బు ఉన్న అతని కొడుకుకు వివాహం కావడం లేదు అంటే దీనికి కేవలం డబ్బు విషయమే కాదండి ఎన్ని మన చేతిలో ఉన్నా కూడా గ్రహాల యొక్క అనుకూలం లేకుండా మనం ఏమీ చేయలేము అందుకే కాలము యోగము స్థితి ఈ మూడు కూడా కలిసి రావాలి ఈ మూడు కూడా కలిసి వస్తేనే మనం ఏదైనా సాధించగలము మన దగ్గర కాలము యోగము అదేవిధంగా స్థితి ఈ మూడు లేకపోతే మనం ఏమీ చేయలేమండి ఈ మూడు కూడా కలిసి రావాలి అని అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవాలి దోష పరిహారాలు చేసుకోవాలి అలా చేస్తేనే కాలం కలిసి వస్తుంది యోగము కలిసి వస్తుంది స్థితి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ కాలసర్పదోష నివారణకు గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతంందు కాలసర్పదోష మండపం ఉంటుంది ఆ మండపం ఏర్పరచుకొని ఆ కాలసర్పదోషం తగినటువంటి మీ నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి మీ యొక్క యోగాన్ని అంటే మీ యొక్క కుండలని పరిహార పరిశీలించి ఏ గ్రహం ఏ స్థానాల ఉందో ఆ స్థానాలను మనం భగవంతుని దగ్గర మొరపెట్టుకొని మాకు ఈ స్థానాలు లేవు భగవంతుడు ఈ స్థానాల నుండి మాకు నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా చేయండి అని చెప్పేసి భగవంతుణ్ణి ఆరాధించడమే ఒక పూజ అని అంటారు దానికి మనం పెట్టుకున్నటువంటి పేరు పూజ లేదా ఇంకా దాన్ని ఏ రకంగా పిలుచుకోవచ్చు రెమెడీస్ అని చెప్పుకోవచ్చు పూజ అని చెప్పుకోవచ్చు పరిహారం అని చెప్పుకోవచ్చు ఏ రకంగా చెప్పుకోవచ్చు దీన్ని చేయడం ద్వారా మనిషి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది అందుకనే గ్రహస్థితి బాగాలేనటువంటి వాళ్ళకు గ్రహ శాంతులు చేసుకోమని చెప్తాం శాంతి అంటే ఏంటండి మన జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టాలను ఏ గ్రహమైతే మనకు ఇలాంటి ఇబ్బందులు తెస్తుందో దాన్ని శాంతింపచేసి మనల్ని మనము దాని నుండి రక్షించబడి రక్షించబడాలి అని చెప్పేసి పూజ చేసుకోవడం తద్వారా ఎవరికైతే వివాహము సంతానము ఆరోగ్యము అదేవిధంగా వ్యాపారాలలో ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరి కోసము గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతమునందు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు రోజున ఈ యొక్క దోషం చేయడానికి మేమందరం కూడా సిద్ధమవుతున్నాము కావున ఎవరైనా దోష పరిహారాలు చేసుకోవాలి అని అంటే ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్ని మీరు సంప్రదించినట్టయితే మీరు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క పేరు మీరు నమోదు చేసుకున్నట్టయితే మీకు కూడా వివాహంలో కానివ్వండి సంతానంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో దాని నుండి మిమ్మల్ని దూరం చేసి మీకు శీఘ్రంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ భగవంతుడు నెరవేర్చాలని మేము సంకల్పంతో ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అదే విధంగా వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఉద్యోగం లేనిటువంటి వాళ్లకు ముఖ్యంగా వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇలాంటి పరిహారాలు ప్రతి ఒక్కదానికి పరిహారాలు చేయిస్తున్నాము కావున ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే అది సామూహికంగా చేయిస్తున్నామమ్మ సామూహికంగా ఈ పూజలో పాల్గొనేటటువంటి వాళ్లకు తప్పకుండా అవకాశం కల్పిస్తాము మీరు కూడా చేయాలి అని అనుకుంటే మా జీవితంలో మీరు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి గురువు గారు అని మీకు అనిపిస్తే వెంటనే సంప్రదించండి మీకు అన్ని రకాలుగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మేము ప్రసాదిస్తాము మా చేతిలో ఏమీ ఉండదు మేము కేవలము చేసేవాళ్ళు మాత్రమే అంటే మీ జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టే తత్వం మాత్రమే మాది మిగతా ఫలితం అనేటటువంటి భగవంతుడి తత్వము ఎందుకంటే మనోవాకాయ కర్మన అంటే ఏంటి మన మనసులో ఏ సంకల్పం అయితే ఉంటుందో ఏ సంకల్పంతో అయితే మనం పూజ చేస్తామో ఆ పూజకు ఫలితాన్ని ఇవ్వడం భగవంతుని వంతు మీరు నిష్కలమైనటువంటి మనసుతో నిష్కల్మషమైనటువంటి మనసుతో మీరు పూజ చేస్తే మీ మనసుని జోడిస్తే భగవంతు తప్పకుండా అందరికీ కూడా సత్ఫలితాలను ఇచ్చి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు భగవంతుడు కావున ఎవరైనా ఈ సర్పదోషాల గురించి ప్రభావం గురించి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి దాని గురించి మేము రెమెడీస్ చేసుకుంటాము అంటే ఈ నెంబర్కు సంప్రదించండి తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాము అది సామూహికంగానే కల్పిస్తాము ఎందుకంటే ఒక్కరికి చేయాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అలాంటి వాళ్ళు అంత డబ్బు మేము పెట్టుకోలేమండి అని అనేటటువంటి వాళ్ళ కోసము ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం కావున ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు భగవంతునిపై విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రండి భగవంతుపై విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళు ఎలాంటి విషయాలు నన్ను సంప్రదించకండి ఎందుకంటే మేము భగవంతుని నమ్ముకున్నాము మేము చాలా బాగున్నాము అదేవిధంగా మీరు కూడా భగవంతుని నమ్ముకోమని చెప్తాము ఎందుకంటే నమ్ముకోకుండా ఏదో పక్కన ఉన్న వాళ్ళు చేశారు కదా మనం కూడా చేసి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం వల్ల ఏది కాదండి మనం ఏం చేయాలి మనసును జోడించి చక్కగా భగవంతునిపై విశ్వాసంతో వస్తేనే ఆ పూజకు ఫలితం ఉంటుంది మీరు కూడా శ్రద్ధగా చేసుకోగలుగుతారు కావున ఎవరైనా చేసుకునేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటటువంటి విషయాల్లో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని విషయాలు చెప్పాను దాంట్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంప్రదించండి తప్పకుండా మీ యొక్క దోషాన్ని పరిహారం చేయించి తప్పకుండా మీకు మంచి జరిగేలా మేము ప్రయత్నం చేస్తాము మేమే కాదు మేము నిత్యము నమ్ముకున్నటువంటి అమ్మవారికి కూడా మేము ఈ యొక్క కష్టాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఆ కష్టాన్ని వాళ్ళ దగ్గర తీర్చమని చెప్పేసి అమ్మవారికి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మేము అమ్మవారిని నమ్ముకున్నాము మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సర్వసన్మంగళాని భవంతు శుభం